ఇంకో ప్రశ్న క్రైస్తవులకు కరోనా రాదా అని ఒక క్వశ్చన్ అడిగారు ఐ థింక్ ఇది దేవుని ఉగ్రత అంటున్నారు కదా అలా అయితే మరి నీతిమంతులకు రాదా అన్నట్టు అనుకుంటాను వీళ్ళ ప్రశ్న క్రైస్తవులకు కరోనా రాదా అని ఒక క్వశ్చన్ అడిగారు చూడండి సహోదరులారా మీరు అడిగిన ప్రశ్న క్రైస్తవులకు కూడా కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయి క్రైస్తవులకు వైరల్ ఫీవర్లు రావా క్రైస్తవులకు చికెన్ ఫాక్స్ రాదా క్రైస్తవులకు అంటువ్యాధులు రావా ఎప్పుడు రాలేదా వచ్చాయి కదా వైరల్ ఫీవర్లు వచ్చాయి జలుబు కూడా ఒక రకంగా అంటువ్యాధి ఇంట్లో ఎవరికైనా వస్తే మిగిలిన వాళ్ళకు కూడా అంటుకునే అవకాశాలు ఉన్నాయి చికెన్ ఫాక్స్ కూడా అంటు వ్యాధే ఇంట్లో ఎవరికైనా వస్తే అందరికి వస్తుంది సో క్రైస్తవులకు వ్యాధులు రావా వస్తాయి కదా క్రైస్తవులకు శ్రమలు రావా వస్తాయి కదా ఒకవేళ కరోనా అంటుకుంటే అంటుకోవచ్చు క్రైస్తవులు కూడా రావచ్చు వచ్చినంత మాత్రం మన ఏదో పనికిమాలోళ్ళు అని మన నీచిలో అని మన దుర్మార్గులు అని దౌర్భాగ్యం అని పాపులు అని కాదు నేను అదే మన ప్రారంభం నుంచి చెప్తున్నా ఒకవేళ వస్తే రావచ్చు మనకేం తెలుసు అది ఎక్కడుందో వైరస్ అనేది చాలా చిన్నది ఒక చిటికని మనం మన మన వేలు ఈ చివరిన మనం అది టచ్ చేస్తే కొన్ని లక్షల్లో ఉంటాయి క్రిములు ఈ చేతి మీదకి చేరిపోయినవి అంత చిన్న స్పేస్ని ఆక్రమిస్తే లక్షలు లక్షల్లో ఉంటాయి ఆ వైరస్లు అంత చిన్నవి ఇలా అనుకున్నామంటే లోపలికి వెళ్ళిపోతాయి సో ఎప్పుడు వెళ్తాయో ఎలా వస్తాయో ఎవరి ద్వారా వస్తాయో ఎవరికి తెలియదు అందుకే జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులకు కూడా కరోనా వచ్చే అవకాశం ఉంది నేను మొన్న చెప్పాను కదా లండన్లో ఒక గారికి వచ్చింది అది ఒక మంచి గారు ఆయన గురించి మంచి సాక్ష్యం లండన్లో తమ్ముడు ఉంటాడు తమ్ముడు చెప్పాడు అన్న ఆయన చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన ఆయన మంచి గారు ఆయన ఆయనకు కూడా కరోనా సోకింది ఆయన చనిపోయారు బాగా వృద్ధుడు పెద్ద అని చెప్పాడు కాబట్టి క్రైస్తవులకు కూడా రావచ్చు అంటువ్యాధులు అయితే ప్రియులరా మనకున్న విశ్వాసం ఏంటంటే దేవుడు ఈ భూమి మీద మనల్ని ఇంకా ఉంచాలి అనుకుంటే ఈ భూమి మీద ఇంకా మనం మనం పని చేయాలనుకుంటే ఆయనకు ఇంకా ఉపయోగపడే విధంగా మనం జీవించాలనుకుంటే దేవుడు మనల్ని కాపాడుకుంటాడు ఆయన మనల్ని విడిచిపెట్టడు ఎడబాయుడు ఆయనే మనకు ఆధారం ఆయనే మన ఆశ్రయదుర్గం మనం ఆయన మీద ఆధారపడి బతుకుతున్నాం ఆయన మీ ఇతరులలాగా మాకు దేవుడొద్దు దేవుడు లేడన్న అన్న లేమను మనం మనం ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నాం కష్టమైన నష్టమైన మా తండ్రి ప్రేమామయుడు కరుణా సంపన్నుడు ఎన్నో మార్లు పడిపోయిన స్థితిలో నన్ను తిరిగి లేవని ఎత్తాడు నన్ను అంత ప్రేమిస్తున్నటువంటి నా కన్న తండ్రి అని మనం ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నాం గనుక అంత మనం ప్రేమిస్తున్నాం గనుక మనం ప్రభువును ప్రేమిస్తూ ప్రభువు మీద ఆధారపడి జీవిస్తున్నాం కనుక ప్రభు సహాయం మనకు తప్పక లభిస్తుంది ఒకవేళ మనం చనిపోయినా మనకి ఇబ్బంది ఏమీ లేదు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము అనేటువంటి ఆలోచనతో మనం ఉండాలి సో అలాంటి భావజాలం కలిగి మనం జీవించాలి